హలో పీపుల్, ఐఎమ్ యువర్ శ్వేత ఫ్రమ్ ఎక్స్ప్లోర్ పిల్లా. ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో విషయం ఏంటంటే మనకి ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్ లో కూడా అకౌంట్స్ ఉన్నాయి, దాంట్లో కూడా ఫాలో అవ్వండి. అన్ని లింక్స్ కూడా డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేశాను. అండ్ ఈ రోజు ఇంకొక స్పెషల్ వీడియోతో మళ్ళీ మేము ముందుకు వచ్చేసాను. సారీ, నేను డ్రైవ్ లో ఉన్నాను కాబట్టి మీకు అక్కడక్కడ ఊరుకుడు ఎందుకు కనబడుతుంది వీడియో అంతా. ఏంటంటే యాగంటి టెంపుల్ అనమాట, ప్లస్ ఇంకొక కేవ్ టెంపుల్ ఉందన్నమాట, దాని పేరు నాకు ఇప్పుడు గుర్తులేదు. అది ఇంకోటి ఉమామహేశ్వర స్వామి టెంపుల్. ఈ మూడు టెంపుల్స్ మీకు ఈ వీడియోలో మీరు చూస్తారు. సో మీరు ఈ టెంపుల్ కి ఆల్రెడీ వెళ్ళి ఉంటే మీరు ఆ ఎక్స్పీరియన్స్ ని మాకు కామెంట్ చేయండి. సో కొత్తగా చూసే వాళ్ళకి, సబ్స్క్రైబర్స్ కి ఏదైనా టిప్స్ ఇచ్చినట్టుంటది. అండ్ ఇంకోటి, ఈ టెంపుల్ ని మీరు ఇప్పటివరకు చూడకపోయింటే ఈ వీడియోలో మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, టెంపుల్ ఎట్లా అనిపించింది, మీరు వెళ్తారా లేదా అనే విషయాన్ని కూడా మాకు కామెంట్ చేయండి. సో నాకు కూడా ఒక ఫీలింగ్, హ్యాపీగా ఉంటది అనమాట వీడియోలో చూసి ఒకళ్ళకి ఆ టెంపుల్ నాకు అక్కడ దాకా వెళ్ళారని చెప్పేసి. ఓకేనా, సో లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. సో ఎప్పుడైనా మనకి టెంపుల్ వస్తుందంటే వైబ్ కనిపిస్తుంది కదా, యాగంటి టెంపుల్ కి అట్లా ఏం లేదు. ఇంకా టెంపుల్ 800 meters లోనే ఉంది, కాకపోతే షాప్స్ ఉండడం గానీ లైక్ హడావిడి గోలగోళ అట్లా ఏమీ లేదు. మైట్ బి సీజన్ టైంలో, ఏదైనా ఫెస్టివల్ టైంలో ఉంటదచ్చు. ఇక్కడ దాకా వచ్చి అయ్యో మేము రాంగ్ రూట్ లో ఏమన్నా వచ్చినామేమో అని అనుకునే భయం ఏం లేదు. సో నాకు తెలిసి ఇక్కడ మరీ స్టే చేయడానికి ఎక్కువ ప్లేసెస్ ఏం లేవు. మీకు ప్రీ బుకింగ్ ఉంటే ప్రీ బుకింగ్ లో వస్తేనే మీకు ప్లేసెస్ దొరుకుతాయి అనుకుంటున్నాను. 200 meters. సో మేము చేరుకున్నాము ఇక్కడ యాగంటి టెంపుల్ కి. మైట్ అంటే నా సజెషన్ ఏంటంటే మీరు వస్తే మాత్రం నైట్ స్టే అనేది పెట్టుకోకండి, ఇంకో డెస్టినేషన్ నైట్ స్టేకి పెట్టేసుకుని ఇక్కడ వచ్చి విజిట్ చేసి వెళ్ళిపోవడం బెటర్ అనమాట. నాకు అనిపించింది సేఫెస్ట్ ప్లేస్ అవునో కాదు అని ఒక డౌట్ ఉందన్నమాట. సో నా సజెషన్ అయితే అది, మీకు ప్లేస్ దొరికితే మీ ఇష్టం ఉండాలి అనుకునేది. సో టెంపుల్ చుట్టూ ఇలా ఉంది, కార్ పార్కింగ్ చాలా ఉంది, మీరు వచ్చినప్పుడు చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ అన్నదాన సత్రాలు కూడా బాగున్నాయి. అండ్ మినరల్ వాటర్ ఫ్రీగా ఉంది, అంటే మనకి ఎక్కడ వెళ్ళినా కానీ వాటర్తో ఒక ప్రాబ్లం ఉంటుంది కదా కొనుక్కొని తాగడం అనేసి. సో వాటర్ లేకుండా ఫ్రీ మినరల్ వాటర్ ఉన్నాయి. సో ఇది టెంపుల్. మనము యాగంటికి రీచ్ అయిపోయినాము. నన్ను బాగా ఎగ్జైట్ చేసి యాగంటి వరకు నన్ను రప్పించిన టెంపుల్ అదే వెనకాల ఉంది కదా, ఇక్కడ ఆ టెంపుల్ అనమాట. సో ఐఎమ్ ఎగ్జైటెడ్ టు గో దేర్. కానీ స్టెప్స్ చాలా ఉన్నాయి, కొంచెం ఎనర్జీ ఉంటేనే ఇక్కడ దాకా రావాలి. అండ్ వెనకాల మన యాగంటి టెంపుల్ ఉంది. సో లోపలికి వెళ్దాం, నంది ఎలా ఉంది, ఆ టెంపుల్ ఎలా ఉంది చూసి తర్వాత ఆ టెంపుల్కి వెళ్దాము. 1:00 అయింది మేము రీచ్ అయ్యేసరికి, కానీ టెంపుల్ క్లోజ్ అయింది. ఇక్కడ మనకు నిత్య అన్నదాన సత్రం ఒకటి ఉందన్నమాట. అండ్ ఇక్కడ ఒక దగ్గరనే కాదు, అటు ఇటు అని చెప్పేసి చాలా ఉన్నాయి. లోపలికి వెళ్దాం, మంచిగా దేవుడి ప్రసాదం తినేసి 3:00 మళ్ళీ రిటర్న్ వచ్చి మనం దర్శనం సత్రానికి దారి. లైన్ ఏం లేదు మేము వచ్చిన టైంకి అయితే. అండ్ ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్దాము, ఎలా ఉంది అట్మాస్ఫియర్ అనేది చూడండి ఒకసారి. అండ్ ఇక్కడ నాకు నచ్చిన విషయం ఏంటంటే మన ప్లేట్స్ మనమే క్లీన్ చేసేసి పెట్టాలి తిన్న తర్వాత. అక్కడ బౌల్స్ ఉంటాయి అండ్ వాటర్ ఉంటుంది. సో తినేద్దాం రండి. సో ఇదే ఇవాళ ప్రసాదం, సేమ్యా సాంబార్ రైస్ పొటాటో అండ్ పాలకూర తినేద్దాం. ఇంకా ప్రేయర్ చేశారు బిఫోర్ ఈటింగ్. సో నాకు కూడా ఇవాళ ఫాస్టింగ్ స్టార్ట్ ఈటింగ్. ఇక్కడ ఒక డొనేషన్ బాక్స్ ఉంది, దాంట్లో మీరు తిన్న తర్వాత డొనేట్ చేయొచ్చు. మేమైతే ఒక 1000 rupees డొనేట్ చేసి వచ్చాము. సో మనది ఇక్కడ సత్రంలో ఒక మంచి మీల్ అయిపోయింది ఆఫ్టర్నూన్. నేను నెక్స్ట్ నేను ఇక్కడికి రావడానికి కారణం ఆ టెంపుల్ అని చెప్పాను కదా. మా పాపకి ఇప్పుడు హెల్త్ అప్సెట్ అయినా కూడా మా ఫ్యామిలీ ఎవరు రావట్లేదు. సో నేను అలవన్గా వెళ్తున్నాను, ఫ్యామిలీ అందరూ అక్కడ కార్లో కూర్చొని ఉన్నారు. సో దిస్ వన్ ఐఎమ్ ఎక్స్ప్లోరింగ్ అలౌన్, చూద్దాం ఎలా ఉందో. ఇది ఆ టెంపుల్కి ఎంట్రన్స్ అనమాట, పైనకి ఎలా ఉంటుందో నాకు కూడా తెలీదు, చూద్దాము పైనకి వెళ్ళేసి. చాలా స్టెప్స్ ఉన్నాయి, ఇన్ని కానీ స్టెప్స్ ఎక్కి పైన దాకా వెళ్ళాలి. ఇన్ని స్టెప్స్ ఎక్కాలి, నేను ఆల్రెడీ హాఫ్ ఎక్కేసిన, చాలా దమ్ము వస్తుంది. ఓఆర్ఎస్ ప్యాకెట్ వాటర్ తెచ్చుకున్నా, కలిసి పైకి వెళ్ళేసరికి నా హాలత్ ఎట్లుంటుందో. కంపోస్ట్ వచ్చేసినాం, చూడాలి ఇంకా ఇంత ఎగ్జైటింగ్ వచ్చినందుకు పైన నా. ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళాలి, సీ వాట్ ఇస్ ఇన్సైడ్, కేవ్ ఉందని అన్నారు. చాలా ఎత్తుగా ఉన్నాయి మెట్లు, కొంచెం ఓల్డ్ పీపుల్ అయితే బెటర్ యు అవాయిడ్. సో లోపలికి రాగానే ఇలా కేవ్ ఉంది, నాకు చూస్తే గోకర్ణ గుర్తొచ్చింది. మీరు మన వీడియో చూసుంటారు కదా యానా కేవ్స్, ఆ యానా కేవ్స్ కూడా ఇలాగే ఉండే సేమ్. అండ్ ఇక్కడ ఒక మండపం ఉంది, వెరీ ఓల్డ్ వన్.
ఇక్కడ నుంచి లోపలికి వెళ్తే మనకి టెంపుల్ ఉంది. సో చూడండి ఎంత బాగుంది. అండ్ ఇక్కడ కొంచెం న్యాచురల్ వెంటిలేషన్ ఉంది. ఇక్కడ మనకి శివయ్య కూడా ఉంది. లోపల ఏముందంటే వీరబ్రహ్మం గారు ఉన్నారు కదా, ఆయన తపస్సు చేసిన ప్లేస్ ఉంది. అండ్ ఒక శివలింగం ఉంది. లోపలికి ఫొటోస్ అలవ్ లేదు, కెమెరాలో లేదు, స్ట్రిక్ట్లీ ప్రొహిబిటెడ్ అన్నమాట. సో అక్కడ నుండి ఇంకో ప్యాసేజ్ ఉంది ఇక్కడికి. అటు వెళ్తే మనకి వెంకటేశ్వర స్వామి గుడి ఉందంట, అది కూడా కేవ్ టెంపుల్ అన్నారు. ఒకసారి చూద్దాం ఎలా ఉందో. అండ్ ఇదే నేను మీకు చెప్పిన ప్యాసేజ్ అనేది. అండ్ ఇక్కడ కూడా చాలా మెట్లు ఉన్నాయి, కిందికి నడిచి మళ్ళీ పైనకి వెళ్తే ఇంకో టెంపుల్ వస్తుంది. ఇక్కడ ఆ టెంపుల్లోకి మనం వెళ్తాం. ఈ ప్యాసేజ్ నుంచి వెళ్తే అది ఒక చిన్న ఏమంటారు అడ్డదారి అనుకోండి, లేకపోతే షార్ట్ రూట్ అనుకోండి, అదనమాట. సో ఆ టెంపుల్కి ఇప్పుడు ఇక్కడ నుంచి ప్యాసేజ్ ఉంది. మా వాళ్ళు ఆల్రెడీ కార్లో ఉన్నారని చెప్పాను కదా, వాళ్ళకి పిలుస్తాను, వాళ్ళు ఇక్కడ నుంచి వచ్చేస్తారు. బట్ చాలా మెట్లు ఉన్నాయి, మా అత్త ఎక్కుతారో లేదో తెలీదు. ఐ థింక్ తను అక్కడే స్టాప్ అయిపోతారేమో, అక్కడ కోనేరు ఉంది కదా అక్కడ. విల్సీ. మీలో ఎవరైనా చూస్తున్న వాళ్ళు, వీడియో చూస్తున్న వాళ్ళు, ఏజ్తో సంబంధం లేదు, మీకైనా హెల్త్ ఇష్యూస్ కానీ మోకాలు నొప్పులు కానీ ఉంటే ఈ టెంపుల్కి రావడం మీకు అంత వర్దిగా ఉండదు, ఎందుకంటే చాలా మెట్లు ఉన్నాయి, ఎక్కడం దిగడము మీకు కొంచెం కష్టంగా ఉండొచ్చు. అండ్ ఈ వీడియో మీకు ఎలా అనిపిస్తుందనేది సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇక్కడ మీకు ఏదైనా ప్లేసెస్ నేను మిస్ చేసి ఉంటే చూపించడము, అది ఎలా ఉంటాయి అనేది కూడా మీరు కామెంట్ చేయండి. సో మన సబ్స్క్రైబర్స్కి అప్డేట్ అంటూ ఉంటుంది అన్నమాట. సో ఇక్కడ నుంచి మనం ఆ రూట్లోకి వెళ్ళిపోదాము. అండ్ కింద చూద్దాం ఎలా ఉందో. ఇదంతా ఖాళీ ప్లేస్, లైక్ వెహికల్స్ వెళ్ళే ప్లేస్ అన్నట్టు. ఇక్కడ కనిపిస్తుందా, అది స్వామి టెంపుల్. ఇప్పుడు ఆ టెంపుల్లోకి మనం ఇక్కడ నుంచి వెళ్దాం, ఓకేనా ప్యాసేజ్. అండ్ నాకైతే ఇది చాలా చాలా నచ్చింది. ఏదో వేరే మనం గోకర్ణ కర్ణాటక అటు సైడ్ వెళ్ళినప్పుడు ఉంటాయి కదా కేవ్స్, అలాగుంది సేమ్ ఈ స్ట్రక్చర్ కానీ, స్టోన్స్ బిల్డ్ కానీ, ఇదంతా చూస్తున్నారు కదా. మీకు ఈ టెంపుల్ చూస్తే ఎలా అనిపించింది అది కామెంట్ చేయండి. ఇంకో విషయం ఏంటంటే, ఇది నేను సజెస్ట్ చేస్తున్న ప్లేస్, మీకు మీరు వస్తే కంపల్సరీ ఈ టెంపుల్స్ని విజిట్ చేయండి. ఇటు సైడ్ రాఘవేంద్ర స్వామికి కానీ కర్ణాటకకి కానీ మీరు వస్తే ఈ టెంపుల్ మీకు దగ్గరగానే ఉంటుంది, లైక్ మన ఆంధ్రప్రదేశ్ బార్డర్లోనే ఉంది ఈ టెంపుల్. అండ్ మీకు ఈ టెంపుల్ యొక్క లొకేషన్ని కూడా నేను షేర్ చేసి పెడతాను. ఒక నైస్ విషయం ఏంటంటే, ఫుడ్ మీకు ఇక్కడ దొరుకుతుంది టైంకి వస్తే మాత్రము. అండ్ ఇక్కడ నుంచి మనకి ఇంకోటి, అండ్ ఆ ప్లేస్ దాకా వచ్చిన వాళ్ళకి అక్కడ నుంచి ఇక్కడికి ప్యాసేజ్, ఇంకొక టెంపుల్ ఉందన్నమాట ఇక్కడ. ఇఫ్ యూ సీ దిస్ మంచి కేవ్ టెంపుల్, అక్కడ మనం ఒక టెంపుల్ చూసాం కదా, ఇది ఇంకో టెంపుల్, ఇది వెంకటేశ్వర స్వామి టెంపుల్ అంట. పైనకి ఎక్కి ఒకసారి వెళ్ళి చూద్దాం. ఫోటోగ్రఫీ ఇక్కడ కూడా ప్రొహిబిటెడే. దూరం నుంచి కేవ్స్ ఎలా ఉన్నాయి చూపిస్తాను. సో ఇలా ఉంది. సో నేను లోపలికి వెళ్ళేసి వస్తాను, వెళ్ళేసి వచ్చి మీకు చూపిస్తాను ఎలా ఉందనేది ప్లేస్ అంతా. సో ఇక్కడ టెంపుల్ దర్శనం అయిపోయింది, దర్శనం అయిపోయింది కదా. ఇప్పుడు మనము ఇక్కడ నుంచి ఈ పెద్ద గుళ్ళలోకి వెళ్దాం. రండి, మనము నెక్స్ట్ ఇటు ఒక బ్రిడ్జ్ ప్యాసేజ్ లాగా ఉంది కదా చూడండి, ఈ ప్యాసేజ్ నుంచి ఆ పెద్ద టెంపుల్లోకి వెళ్దాం. రండి, తీసుకోవాలనుకుంటే ఈ స్పాట్ నుంచి తీసుకోవాలి, బ్రిడ్జ్ దాటిన తర్వాత. సో మీకు ఆ లొకేషన్ అంతా వస్తుంది, నేను ఒకసారి చూపిస్తాను. మొత్తం ఈ గుట్ట ఏదైతే ఉందో ఆ లొకేషన్ మీరు క్యాప్చర్ చేయాలంటే ఈ బ్రిడ్జ్ దాటి ఇటు వచ్చిన తర్వాతనే మీరు చేస్తుంది. చాలా బ్యూటిఫుల్ ప్లేస్. అది లొకేషన్ అని చెప్పేసి ఈ బ్రిడ్జ్ దాటి ఇక్కడికి వచ్చిన తర్వాత మీకు మంచి లొకేషన్ వ్యూ పాయింట్ ఉంటుంది. సో అక్కడ నుంచి మీరు ఫొటోస్ తీసుకోవచ్చు. కానీ టెంపుల్ మాత్రం స్టన్నింగ్ ఉంది. నేను ఒక 15 మినిట్స్ నుంచి అలాగే చూస్తూ ఉన్నా, ఎందుకో నాకు కూడా తెలియదు కానీ చాలా నచ్చేసింది వెనకాల కేవ్స్ అదంతా. కానీ మీరు వచ్చినప్పుడు ఈ టెంపుల్ని అస్సలు మిస్ అవ్వకండి, లోపల కూడా చాలా బాగుంది చూడడానికి. ఇక్కడే ఉంటే రోజంతా చూస్తూనే ఉంటానేమో అనిపించింది, అంత బాగుంది విజువల్స్ అయితే. సరే ఇంకా లోపలికి వెళ్ళిపోయి చూద్దాము పెద్ద టెంపుల్లో ఎలా ఉందని చెప్పేసి. అండ్ వన్ మోర్ థింగ్ గైస్, ఐమ్ సో సారీ, ఈ టెంపుల్ యొక్క వీడియో అనేది నేను ఎంత ఎడిట్ చేసినా మినిమం 10 మినిట్స్ వచ్చింది. అండ్ ఈ వీడియోకి దాన్ని జాయిన్ చేస్తే ఒక 20-30 మినిట్స్ వీడియో అయిపోద్ది, అందుకని చెప్పేసి దాన్ని ఇంకా సెపరేట్ వీడియో చేశాను. మీరు అర్థం చేసుకుంటారనుకుంటున్నాను. ఐ ప్రామిస్ యూ ఏంటంటే, ఈ వచ్చే వీడియో చాలా బాగా వస్తుంది. టోటల్ యాగంటిని నేను కవర్ చేశాను,
అండ్ లోపల కెమెరాస్ అలౌ లేదు కానీ చుట్టుపక్కల మొత్తం అయితే నేను మ్యాక్సిమం షూట్ చేశాను అందిని అవన్నిటిని కూడా. అవన్నీ నెక్స్ట్ వీడియోలో వస్తాయి. సో అప్పటి వరకు మన ఛానల్ని చూస్తూనే ఉండండి, మీ లవ్ మన ఛానల్ పైన చూపిస్తూనే ఉండండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఎక్స్ప్లోర్ పిల్ల. బాయ్, సీ యూ, లవ్ యూ ఆల్.